హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈశాన్య మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తెలుగు రాష్ట్రాలలో మొదలైనటువంటి వర్షాలు వివరాలకు వెళ్దాం. ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయి, వాతావరణ పరిస్థితులు ఏంటి, పూర్తి వాతావరణ సమాచారాన్ని తెలుసుకుందాం. వాటన్నింటికంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసేయండి. ఇక వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే ఈశాన్య మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం సముద్ర మట్టానికి 6.7 కిలోమీటర్ల దూరంలో ఉంది. రానున్న 24 గంటలు ఇది కేరళ వద్ద తీరాన్ని దాటింది. దీని ప్రభావంతో కేరళ, కర్ణాటక, రాయలసీమ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షపాతం నమోదవుతుంది. రాయలసీమలోని చిత్తూరు, కర్నూలు, అనంతపురం, కడప ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షపాతం నమోదు కాగా మధ్యాహ్నం గుంటూరు, కృష్ణా, కోనసీమ ప్రాంతాల్లో మాత్రం భిన్న వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. పగటి సమయంలో ఉష్ణోగ్రతలు 37 నుంచి 36 డిగ్రీల సెంటీగ్రేడ్ నమోదవుతాయి. ఉత్తరాంధ్రలో మాత్రం ఉత్తర ఒరిస్సా ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడన ప్రాంతం చిరుజల్లి నుంచి మోస్తరు వర్షాలు నమోదవుతాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇక తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే ఉత్తర తెలంగాణ మినహాయిస్తే దక్షిణ తెలంగాణలోని మహబూబ్ నగర్, గద్వాల, కరీంనగర్, వరంగల్, వనపర్తి, వికారాబాద్ జిల్లాల్లో చిరుజల్లు కరువునున్నాయి రానున్నటువంటి 2-3 రోజుల్లో. ముఖ్యంగా రాయలసీమలోని చిత్తూరు, కర్నూలు, కడప, అనంతపురం ప్రాంతాల్లో భారీ వర్షాలు. ఇక తెలంగాణ వాతావరణాన్ని కనుక గమనించినట్లయితే ఉత్తర తెలంగాణ అదేవిధంగా మధ్య తెలంగాణ జిల్లాలో రాత్రికి చలి తీవ్రత అత్యధికంగా ఉంటుంది. ప్రస్తుతానికి తేమ శాతం బంగాళాఖాతం నుంచి ఈ జిల్లాలోకి విస్తరించడంతో ముఖ్యంగా ఆదిలాబాద్, నిజామాబాద్, నల్గొండ, ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం జిల్లాల్లో రాత్రికి పూర్తి స్థాయిలో ఉష్ణోగ్రతలు తగ్గి చలిగాలులు, చలి తీవ్రత గత వారం రోజుల కంటే మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. దక్షిణ తెలంగాణలోని మహబూబ్ నగర్, గద్వాల్, కరీంనగర్, వరంగల్, వనపర్తి, వికారాబాద్ జిల్లాల్లో రాత్రికి అక్కడక్కడ చిరుచల్లు, మోస్తరు వర్షాలు నమోదవుతాయి. అత్యధికంగా రాయలసీమ, దక్షిణ కోస్తా ప్రాంతాల్లో మాత్రమే రానున్న 24 గంటల్లో చిరుజల్లు కురిసే అవకాశాలు ఉన్నాయి. మధ్యాహ్నంలో కూడా పూర్తి స్థాయిలో వర్షాలు మొదలవుతాయి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో. ఇది ప్రస్తుతానికి ఉన్నటువంటి వాతావరణ అప్డేట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.